దేవుడు దయాళుడు, విమోచకుడు, దేవుడు కరుణగలవాడు, దేవుడు మత్సరము లేనివాడు, దేవుడు నీతిని న్యాయమును జరిగించువాడు, దేవుడు సర్వజనుల మీద ఆకాశ దీపములను ఉదయింపజేయవాడు, అరణ్యవాసులకు ఆహారమును, ఎండిన భూములకు ఆకాశధారను అనుగ్రహించే అద్వితీయ సత్యవంతుడు. దేవుని నామమును, దేవుని కార్యమును, దేవుని క్రియను సితారాతో, స్వరమండలముతో నిత్యము గొప్ప చేయాలి, కీర్తించాలి, ఉత్సాహధ్వని చేయాలి. దినమెల్లా దేవుని నీతిని నాలుక వర్ణించాల్సి ఉంది. 70వ కీర్తన మొదటి వచనంలో, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. కొన్ని విషయాల్లో సహాయము త్వరగా, అర్జెంటుగా అవసరమవుతుంది. దేవా నన్ను కరుణించుము, త్వరగా రమ్ము, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. కొన్నిసార్లు ఘోర ప్రమాదం, అలాంటి సమయంలో త్వరగా హుటాహుటిన ఆపద వాటిల్లిన సమయంలో మరి దేవుని సహాయము బహు త్వరగా అవసరము. దేవుని కృప మరి అవసరం. అలాంటి సమయాల్లో దేవా నన్ను రక్షించు, దేవా నన్ను విడిపించు, దేవా నాకు సహాయము చేయి త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా అని మరి ప్రార్థన చేస్తూ ఉంటా. అటు ప్రార్థన, అటు విజ్ఞాపన దేవునికి మనము చెప్పుట మరి మనం చూస్తూ ఉంటాం. త్వరగా కీర్తనాకారుడు చేస్తూ ఉన్నాడు. 38వ కీర్తన 22వ వచనంలో, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా త్వరగా దేవుణ్ణి రమ్మని ఎందుకు ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు అంటే రక్షణ కొరకు, రక్షింపబడుట కొరకు. ఆపదలో ఉన్నాము, అపాయములో ఉన్నాము, అవసరతలో ఉన్నాము, అగాధములో ఉన్నాము, ఆవేదనతో మోసపోయి ఉన్నాము. కాబట్టి ఇలాంటి సమయంలో ఆ నిట్టూర్పు మనోవేదనను బట్టి, సొమ్మసిల్లిన పరిస్థితులను బట్టి మరి దేవునికి ప్రార్థన చేస్తాం. త్వరగా త్వరగా అని ప్రార్థన చేస్తాం కదా. ఇశ్రాయేలీయులు దేవుని బలము చేత, దేవుని మహిమ చేత, దేవుని
సత్యసంధత్వము చేత, దేవుని నీతి చేత, దేవుని న్యాయ విధుల చేత అమూల్యమైన గోప రక్షణను పొందుకొని రామ్సెస్ నుండి కనానుకు బయలుదేరినారు. బహువిస్తారమైన జనం, 600,000 కాల్బలం, ఇంకా అవంటల మీద వచ్చేవారు, గాడిదల మీద వచ్చేవారు, కొన్ని రకాల తోపుడు బండ్లు, రథాలు, ఇలా గుర్రాలు, ఆయా వాటి మీద బయలుదేరిన వారు. వారు కాకుండా కాల్బలమే 600,000, అంత పెద్ద గొప్ప సమూహము వాగ్దత్త దేశంలోనికి, వాగ్దాన భూమిలోనికి, కనానులోనికి. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలునకు, అబ్రహామునకు, ఇసాకునకు వాగ్దానం చేసిన దేవునికి, అదే వాగ్దానం చేసిన స్థలానికి మరి బయలుదేరినారు. దేవుని సమృద్ధి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ఉన్నటువంటి స్థలానికి బయలుదేరినారు. దేవుడు అనుగ్రహించే ఆనంద ప్రవాహంలోనిది వారు దినదినము సేవించినట్లు దేవుడు ఏర్పాటు చేసిన ఊటగల దేశములోనికి, వెలుగైన దేశములోనికి, ఎడతగని నీతి కృప విరివిగా పరిపాలన చేయు దేశానికి ఇశ్రాయేలు బయలుదేరినారు. నిర్గమకాండ 14వ అధ్యాయాన్ని గమనిస్తే ఇశ్రాయేలీలు మరి ఫరో బంధకము నుండి, ఐగుప్తు దాస్యము నుండి విడుదల పొంది దేవుని బలం చేత, దేవుని మహాత్యము చేత సాగి వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు సైన్యము, ఐగుప్తు రాజు, ఐగుప్తు రథాలు, ఐగుప్తు గుర్రాలు, రౌతులు మరి ఫిలిస్తీన్లను మరలా బంధించి దాసులుగా బానిసలుగా పట్టుకొని రావడానికి వీలైనంత వరకు ఖడ్గమున చేత వారిని సంహరించడానికి, మరి పశువుల వలె వారిని తోడుకొని రావడానికి బలము బలగము కలిగి ఫరో రాజు బయలుదేరినాడు. ఫరో రథాలు, గుర్రాలు, గుర్రపు రౌతులు సమీపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేళ్లకు ఆ మార్గములో ప్రయాణములో మరి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు, సముద్రం అడ్డుగా వచ్చింది. ఇశ్రాయేళ్లకు యుద్ధం అంటే తెలియదు, కత్తి వాడడం తెలియదు, యుద్ధ ప్రావీణ్యత లేదు, అనుభవం లేదు, మరి ప్లానే లేదు, ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా అసలు ఇశ్రాయేళ్ల దగ్గర లేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అంటే వారిని బంధించడానికి మరి కడదేర్చడానికి బయలుదేరిన ఈ ఫరో ఐగుప్తీయులను చూసినప్పుడు 14వ అధ్యాయం 10వ వచనం ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేళ్లు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి చచ్చినామ్రా. ఇంక అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద అవర్ అని వారు ఏం చేసినారంటే మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. త్వరగా త్వరగా రక్షించు, రక్షించు, వెలుపులలో మహనీయుడా రక్షించు, పరిశుద్ధుడా, స్తుతి కీర్తనకు పూజ్యుడా, అద్భుతము చేయువాడా, దక్షిణ హస్తమును చాపి శత్రువును సిగ్గుపరచువాడా అని మరి ప్రార్థ మొర్ర పెట్టిరి.
ఏమని దేవునికి మొరపెట్టినారో తెలియదు కానీ త్వరగా మా జోలికి ఐగుప్తులు రాకుండా ఐగుప్తులో దాసులము కాకుండా ఐగుప్తు బంధకములోనికి మరలా వెళ్లకుండా మేలు చేయమని రక్షించమని త్వరగా రక్షించమని శీఘ్రమే వేగముగా అరే దేవుని రక్షణ కోరుకున్నారు. దేవుని కాపుదలకై వారు మొరపెట్టినట్లుగా చూస్తారు. పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము వారి మీదుగా నడపబడతా ఉంటే ఈ ఐగుప్తు సైన్యం వారిని మరి బంధించి వధించి మిగిలిన వారిని బానిసలుగా దాసులుగా పట్టుకొని పోవడానికి చెరకు చెరగా కొనిపోవడానికి ఫరో సైన్యం ఐగుప్తు నుండి మరి ఇస్రాయేల్ మీదకి వస్తే ఇస్రాయేల్ ముందుకు పోవడానికి లేదు, పారిపోవడానికి లేదు. వారు పారిపోవాలంటే ఐగుప్తుల సైన్యం దగ్గరికి సైన్యం ఉన్న వైపు రావాలి. అక్కడికి వస్తే వారు చంపేస్తారు, సంహరిస్తారు. ఖడ్గం ఉంది ఒకవైపు, మరొక వైపు ఎరసం. ఎటు చూసినా మరి దిక్కు తోచని పరిస్థితి, ఘోరమైన ప్రమాదం, ఆపద, ముప్పు వారి ఎదుట కనిపిస్తూ ఉంది. త్వరగా కీర్తనకాడన్నాడు, త్వరగా దేవా సహాయము త్వరగా. చూడండి దేవుడు ఇస్రాయేళ్ల మొరకు ఎంత గొప్ప సమాధానం ఇచ్చినాడు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చినాడు, వాగ్దానం కూడా ఇచ్చినాడు. ఓరక నిలిచింది చూడు, ఇది 2007 దేవుడు నాతో చెప్పిన మాట వాగ్దానంగా అనుగ్రహం. ఓరక నిలిచింది చూడు, యుద్ధము యహోవాది, మీ పక్షమున ఆయన చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని తరమడానికి, బంధించడానికి, చంపడానికి, దాసులుగా గుణిపోవడానికి వచ్చిన వారు ఇక మీదట నీ కనపడరు. నువ్వు ఓరక నిలుచుంది చూడు, నీ వేదన, దుఃఖము, నిట్టూర్పు నాకు తెలిసినాయి, వినిపించినాయి, నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు సదాకాలం ఉన్నటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు, క్రియారూపకంగా సాయం చేసే దేవుడు, మహిమగల దేవుడు. కాబట్టి ఫరో మరి రథాలను బట్టి గుర్రాలను బట్టి మహిమ తెచ్చుకునడానికి దేవుడు పూనుకున్నాడు. ఎలాగా ఆ రాత్రి దేవుని దూత వచ్చింది, చేయి దాపితే ఇస్రాయేళ్ళు అందుతారు, ఖడ్గం అలా అంటే ఇస్రాయేళ్ల తలలు తెగిపోతాయి. అంత సమీపంగా వచ్చినారు ఈ అపాయములో. అంటాం కదా, ఎంట్రుక వాసిలో తప్పిపోయిందయ్యా అని. అంత సమీపంగా ఉంటే దేవుని దూత ఇస్రాయేళ్లకు ఫరో సైన్యానికి మధ్యలో మరి మేఘమును అడ్డు వచ్చి ఆ మేఘము యొక్క చీకటి రాత్రి వలె ఐగుప్తులు ముందుకు రాకుండా ఆపేసి దేవుని బలం, దేవుని సామర్థ్యం, దేవుని కార్యం కనపడతా ఉంది. ఇశ్రాయేలుల జోలికి వస్తే, ఇశ్రాయేలులను వెంబడిస్తే ఏమవుతుందో, ఇశ్రాయేలు ప్రజలు సేవిస్తున్న దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ మనం చూస్తాం. మాట మాత్రం సెలవిస్తే ఐగుప్తుల సైన్యము, రథాలు, గుర్రాలు, ఫరో అందరూ కూడా కలాస్. అట్లా చేయడం లే దేవుడు కదా. కాబట్టి ఆ రాత్రి అంత ఐగుప్తుల సేన ఇస్రాయేలీలను సమీపించి, దూరం ఏం లేరు, సమీపంగానే ఉన్నారు కానీ ముందుకు పోలేకపోతా. మోషే సముద్రం వైపు తన చీ చాపగా
బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసినాడు. నీళ్లు విభజించబడ్డాయి. సముద్రం మధ్యన ఆరిన నేలన ఇస్రాయేల్ నడిచి అవతలకు చేరుకున్నారు. అవతలకు చేరుకున్నాక ఐగుప్తీయులు ఫరో గుర్రాలు రథాలు రౌతులు అదే దారిలో వారి ఇస్రాయేళ్లను బంధించడానికి సముద్రంలోకి దిగినారు. వారు మధ్యకు రాగానే సముద్రము రెండుగా విభజింపబడిన సముద్రము ఏకమైపోయింది, ఐక్యమైపోయి ఒకటిగా చేయబడింది, మూయబడింది. ఇంకా తప్పించుకునే అవకాశం ఐగుప్తులకు లేదు. కాబట్టి దేవుణ్ణి సేవించే, దేవునికి మొరపెట్టుకునే, దేవుని కరుణకు కనికరమునకు పాత్రులైన ప్రజలను బాధ పెట్టాలన్నా, బంధించాలన్నా, సిగ్గుపరచాలన్నా, అవమానించాలన్నా దేవుని సెలవు లేకుండా జరగదు. మనం యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం, దేవుడు సెలవిస్తే, సెలవిచ్చిన తర్వాతనే అపవాది యోబును మరి బాధ పెట్టినట్లుగా, నష్టపరిచినట్లుగా, గాయపరిచినట్లుగా, మరి తలపైన బుగ్గి పూసుకొని మరి బుగ్గిలో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుని సెలవు లేకుండా ఏది కూడా జరగదు. ఇప్పుడు దేవుడు రక్షణ కలగజేసి సముద్రాన్ని తిరిగి నేలగా చేసి వారిని నడిపించుట ఎంత గొప్ప సంగతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి యోబును దేవుడే గాయపరిచినాడు. ఆ దేవుడే మరలా అపవాది హస్తాల నుండి అద్వితీయమైన బల సంపన్నమైన నిత్య వెలుగు అయిన దేవుడే రెండంతల దీవెనలతో యోబును, యోబుకు కలిగిన సమస్తాన్ని కంచె వేసి వృద్ధిపరిచినట్లుగా చూస్తా. కరుణించి కాపాడే దేవుని యొక్క సహాయము బహు గొప్పదని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని వలన మనం మేలు అనుభవించినట్లు, దేవుని వలన మనము ప్రోత్సహించబడి నడిపింపబడినట్లు దేవునికే మొరపెట్టుకో. దేవునికే త్వరగా, కీర్తనకాడు అన్నాడు కదా, త్వరగా రక్షించు, త్వరగా ఆరోగ్యం ఇవ్వు. దినదినము ఎముకలు, నా ఎముకలు ఆరోగ్యము క్షీణించిపోతా ఉంది. కీర్తనకాడు ఆ మాటలు కూడా చెప్తాడు. ఎక్కడో 38వ కీర్తనలో చదివిన 7వ వచనంలో దుఃఖము చేత, శ్రమ చేత మిక్కిలి కృంగిపోయి ఉన్నాను, నడుము తాపముతో నిండి ఉన్నది, శరీరంలో ఆరోగ్యము లేదు, సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను, ప్రభువా నా అభిలాష అంతా నీకు కనబడుతూ ఉంది, నిట్టూర్పు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయింది, నా కనుదృష్టి తప్పిపోయింది, నా స్నేహితులు, నా చెల్లికాండ్రు నా తెగులు చూచి ఎడముగా నిలిచి ఉన్నారు, బంధువులు దూరముగా నిలుచున్నారు, ప్రాణము తీయజూచు వారు ఉరులు ఒడ్డుచున్నారు కదా. ప్రజలు, బంధువులు, మనం స్నేహితులని చెప్పుకుంటుంటాం కదా, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, లోకంలో ఒక నానుడి ఉంది సభ్య సమాజంలో, ఏంటంటే బాగుపడతా ఉంటే చూడలేరు, బాగుపడాలని వాళ్ళు కోరుకోరు, బాగుపడడానికి చెయ్యి చాపరు, మాట సాయం కూడా చేయరు, పూటబా అసలు పడు. అదే చెడిపోతూ ఉంటే
చేయి అందించారు. బాగుపడి బాగుపడితే ఓర్వలేరు, చెడిపోతూ ఉంటే చేయి ఇవ్వలేరు. ఇది సమాజం యొక్క ధోరణి. అందుకనే దేవుని సహవాసంలో మనము దేవుని బలిష్టమైన దయగల హస్తాల కింద మనము ఉన్నప్పుడే మనము దేవుని కృపను పొందుకుంటాం. లేదా జారి పడకుండా దేవుని కొరకు కనిపెట్టుకునేటటువంటి వారు మరి మేలు పొందుతారు, మేలును అనుభవిస్తారు. 13వ వచనంలో చెవిటి వాడనైనట్లు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్లు నోరు తెరచటం మానితే. నేను వినలేని వాడనైతే, ఎదురు మాట పలకలేని వాడు. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని నా కాలు జారినెడల వారు నా మీద అతిశయపడురని నేను అనుకోవచ్చు. కాబట్టి నిర్హేతుకంగా ద్వేషించేవారు అనేకులు, నిర్హేతుకంగా కొట్టి ఉండాం తిట్టి ఉండాం అయినా ద్వేషిస్తూ ఉంటారు, చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు, యాటికి లేకుండా కరివేపాకు తీసి పడేసినట్లు పడేస్తూ ఉంటారు, కీడు చేయడానికి వెనకాడనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మరి సహాయము చేయనటువంటి ఉత్తమమైన దానిని మరి ఇవ్వలేనటువంటి వారుగా ఉంటారు. అలాంటి సమయంలో దేవుడు విడిచిపెట్టినాడేమో, దేవుడు దూరంగా ఉన్నాడేమో, ఒకనొక సమయంలో ప్రభువా నేను మీకు సమీపముగా ఉండునట్లు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 2006 ఆ సమయంలో ఆ దినాల్లో దేవా నేను మీకు సమీపంగా, అట్లాంటి పరిస్థితులు అవి. మరి ముందుకు పోలేను, వెనకకు రాలేను, కుడి తట్టు చూడలేను, ఎడమ తట్టు చూడలేను, ఇబ్బందికర పరిస్థితులు శోధిస్తున్నాయి, కృంగదీస్తున్నాయి, నిరుత్సాహపరుస్తున్నాయి, బలహీనతలోకి నెట్టివేస్తున్నాయి. ఆ నిస్సహాయ స్థితిలో నాకు అలా అనిపించేది, దేవా నేను మీకు సమీపముగా ఉండునట్లు, నేను పిలిస్తే పలికేంత సమీపముగా, నేను మూలిగితే మీరు మూలుగుకు స్పందించేంత సమీపంగా మీరు ఉండాలి అని. ఇక్కడ కీర్తనకాడు ఆ విధంగా చేస్తా ఉన్నాడు. దేవా నన్ను కరుణించు త్వరగా, ఎందుకు రక్షించు, శత్రువులు నన్ను చుట్టినారు, సిగ్గుపరిచే వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, బాధ పెట్టేవారు, బలహీనపరిచేవారు, నష్టం చేసేవారు, కీడు చేసేవారు, నిర్హేతుకంగా అన్యాయముగా దూషించేవారు, గాయపరిచేవారు కదా. మనము తరమబడుట, వెలివేయబడుట, మనం విడిచిపెట్టబడుట కొందరికి బహా భలే ఆనందం, భలే సంతోషం కదా. మీ అందరికీ తెలుసు కదా, మరి చిన్న వయసులోనే సితారాను చేతపట్టుకొని మరి దురాత్మను తరిమివేసే దైవాత్మను పొందుకున్న యవనస్తుడు, జీవం గల దేవుని ప్రజలను, దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటే రోషముతో నడుం కట్టుకొని ప్రాణమును తృణప్రాయముగా ఎంచుకొని జీవము గల దేవుని నామమును గొప్పదిగా చూసినాడు. ఆయనే దావీదు మహారాజు. సొంత దేశములో, సొంత ఇంటిలో, సొంత సహవాసములో, సొంత సమాజంలో, పుట్టి పెరిగిన సమాజములో, సహవాసములో ఉండకుండా సౌలు దావీదును
చంపేయడానికి తరిమినాడు 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 పట్టుకోలేకపోయాడు. పట్టుకుని తలగొట్టించేంత సమీపంగా వచ్చినా కూడా దేవుని సహాయం, దేవుని కాపుదల ఎంత దొడ్డదో, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని కరుణ, దేవుని దక్షిణ హస్తం ఎంత బల సంపన్నమైనవో ఈ వచనాలు మనకు తెలియజేస్తాయి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23:25 సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేశాను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరము. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతం ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలని వారిని చుట్టుకొనుచుండిట్లుండగా దూత ఒకడు సౌలును వద్దకు వచ్చి, నీవు త్వరగారము ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి చూడు. ఎంత గొప్ప సహాయము, ఎంత గొప్ప సహాయము చూడండి. జీపు అరణ్యంలో ఉన్నాడని తెలుసుకొని మరి పట్టుకొని మరి చంపేయడానికి ఎంత బాధాకరం కదా. ఇవన్నీ దేవుడు చూడలేదని, ఇలాంటి పరిస్థితుల గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడే అని, ఇది జీవితమేనా అనే నిరుత్సాహపడాల్సిన అవసరం. నాదొక బ్రతుకేనా, నాలాంటి వాడు కూడా బ్రతకవచ్చా అనే నిరుత్సాహం, నిస్సహాయత అవసరమే లేదు. దరిచేరనవసరమే లేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. అలాంటి సమీప ఉపద్రవమైన ప్రాణాపాయ స్థితి అయినా సరే నువ్వు మర్చిపోయినావు. పలుమార్లు మరువబడవలసిన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బాగు చేసినాడు. ఆ పరిస్థితులన్నీ మర్చిపోయి కలిగిన దుఃఖము, కలిగిన బాధ, కలిగిన వేద, కలిగిన దిగులును బట్టి చింతిస్తూ విచారిస్తున్నావు. ఇక్కడ చూడు, దావీదును చుట్టుకొని చుట్టేస్తారు. ఇంకా ఆ సమయంలో దేవుడు ఎంత ఆన్ టైం త్వరగా మరి సౌలును వేరొక మార్గంలోకి మళ్ళించేసినాడు, వేరొక మార్గంలోకి మళ్ళించినాడు. దేవుని కాపుదల, దేవుని సహాయం, దేవుని దక్షిణ హస్తం, దేవుని ఆలోచన ఎంత గొప్పవో మానవ జ్ఞానానికి, మన యొక్క ఆలోచనకు, మన ఊహకు ఎంత మాత్రము కూడా అవి సమీపంగా అందవు, అంత గొప్పగా ఉంటాయి దేవుని కార్యాలు. మనం గమనిస్తే దేవుని సహాయము కొరకు కీర్తనకారుడు దేవుని ఎదుట మరి సహాయం చేస్తా, సహాయం కొరకు మొరపెట్టుకుంటా ఉన్నాడు, బతిమాలుకుంటా ఉన్నాడు. ఆ గోతిలోని పరిస్థితులను, తన పరిస్థితులు ఏవో అవి తొందరగా సాయం చేయకపోతే, త్వరగా సాయం చేయకపోతే నష్టం అంతా తీవ్రంగా ఉంటుందని 17:8 నుండి చూస్తాం. నీ కృపాతిశయములను చూపు, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను నయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చిన గురి
చూచుచున్నారు. చీల్చుటకు ఆతురపడి సింహం వలె మరి చాటైన స్థలాల్లో పొంచు కొదమ సింహాల వలె బొబ్బరిస్తున్నారు. చూడు, బొబ్బరిస్తున్నారు. దావీదు ఒకానొక సమయంలో ప్రార్థన చేసినాడు, నా సొంత దేశములో నా సొంత ప్రజలతో నా సొంత సహవాసం, నేను పుట్టి పెరిగిన సహవాసంలో ఉండకుండా ఈ పరాయి దేశంలోనే ఈ బయటనే నాది జీవితం అయిపోవాలనా కదా. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి దేవుడు కోరుకుంటాడంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏ ఈక్వేషన్ చూసినా, ఏ క్యాల్కులేషన్ చూసినా, ఏ మరి ఎగ్జిక్యూషన్ మనము గమనించిన ప్రతి వారి జీవితంలో దేవుని హస్తం అద్వితీయంగా అమోఘంగా శత్రువు చేతి నుండి విడిపించినట్లుగా మరలా సహవాసములో జారిపడకుండా మరి క్రీస్తునే బండ మీద స్థిరపరచబడిన వారిని మనం చూస్తాం కదా. వారి విశ్వాసం దేవుడు గొప్పది చేసినాడు, వారి విశ్వాసం దేవుడు ఎక్కువ చేసినాడు. త్వరగా ఆ యవనస్తులు బానిసలుగా అమ్మబడ్డారు, బబులోనుకు మరి అమ్మివేయబడినారు. దేవుడు అప్పగించేసినాడు వారి పాలకులు చేసిన పాపం కారణంగా. వారు సొంత దేశానికి సొంత సహవాసానికి వెలపట నపుంసకులుగా చేయబడ్డారు. సొంత సహవాసములోని దేవుణ్ణి దేవుని భాషను నేర్చుకోటకు బదులుగా బయటి దేశములో బయటి దైవత్వం కానటువంటి స్థలంలో మరి ఆ భాష ఆ విద్య నేర్చుకోవడానికి వారు అప్పగించారు. ఎంత బాధాకరం. అంతటితో ఊరుకున్నారా అంటే లేదు. వారి భక్తి, వారి నీతి, వారి ప్రార్థన, వారి యథార్థత వారిని అగ్నిగుండంలోకి పడేసి ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి ముందు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వారు వింటా ఉన్నారు, రాజా మా దేవుడు మాకు సహాయము చేస్తాడు, ఒకవేళ మా దేవుడు మాకు సహాయం చేయకపోయినా, మా దేవుడు మమ్మను రక్షించకపోయినా మేము మాత్రం చెయ్యము. 3వ అధ్యాయం 18వ వచనంలో ఒకవేళ మమ్మను రక్షింపకపోయినను. చూడండి, త్వరగా దేవుడు వారికి ఎంత త్వరగా అంటే ఎంత వీలైతే అంత వేగంగా దేవుడు వారికి సాయం చేయాల. ఎందుకంటే వారు అగ్నిగుండంలో తోసివేయబడతారు, అగ్ని చేత వారు బూడిదైపోతారు. మిక్కిలి వేడిమి గల అగ్నిగుండములో తీవ్రమైనటువంటి రాజాజ్ఞ చేత అయితే ఆ అగ్నిగుండంలో వేయబడితే దేవుడు ఎంత త్వరగా కరుణించినాడంటే, దేవుడు ఎంత త్వరగా వారిని రక్షించినాడంటే, దేవుడు ఎంత త్వరగా వారి శత్రువులకు అవమానం కలగజేసినాడంటే, దేవుడు ఎంత తొందరగా వారిని మరి శ్రమ నుండి రక్షించినాడంటే మనం ఊహించలేం. అంత త్వరగా దేవుడు వారికి సాయం చేసినాడు. అగ్నిగుండంలో వేసినారు, వేసిన వాళ్ళేమో కదా ఈ షద్రక్ మేషక్ అభెద్నగు అను వారి దేవుడు రక్షించుటకు సమర్థుడు. అయితే ఈ యవనస్తుల యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆర్పివేయలేదు, వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు రెట్టింపు చేసినాడు. ఎంత రెట్టింపు అంటే, ఎంత రెట్టింపు అంటే అగ్ని బలమును చల్లార్చేంత. ఈ రాజు 7 ఇంతలు వేడి చేస్తే
దేవుడు ఆ ఏడింతల వేడిమిని చల్లార్చేటటువంటి ఆ ఏడింతల వేడిమిని తీవ్రమైన ఆ ఏడింతల వేడిమిని ఇగ్నోర్ చేయగలిగేంత హైలీ హైలీ ఫెయిత్ కదా, అత్యున్నతమైన ఆకాశము కంటే దేవా కీర్తన కాడండి, దేవా నీ కృప ఆకాశము కంటే అత్యున్నతమైనది. ఆ అత్యున్నతమైనటువంటి కృప చేత అగ్ని బలాన్ని వారు చల్లార్చినారు చల్లార్చినారు. ఇంకా మనకు తెలుసు కదా, పౌలు శీలలు సువార్త ప్రకటిస్తే అయ్యా యేసుప్రభు నమ్ముకోండి పరలోకం చేరతారు, యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతారు, యేసుప్రభును నమ్ముకుంటే సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుందంటే కొరడాతో కొట్టి బొండలేసి బిగించి చెరసాలలో వేసినారు, చెరసాలలో బంధించినారు. అయితే పౌలు శీలలు మీ చేతులు పడిపోను మీరు కూలిపోను అని అనలే ఏం చేసినారు, మధ్య వారు చెరసాల్లో వేయబడిన క్షణము నుండి మరి చెరసాల పునాదులు కదిలేంత వరకు ప్రార్థనలు పాడుతా కీర్తనలు పాడుతూ వచ్చినారు. పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. చూడండి ఈ ప్రాసెస్, ఈ లైన్, ఈ క్రమం ఎంత చక్కగా ఉంటుంది చూడు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ప్రభువా సహాయం చేయండి, కాపాడండి, మమ్మల్ని కొట్టిన వారిని రక్షణలోనికి తీసుకురండి, మమ్మల్ని అన్యాయంగా నిర్హేతుకంగా మరి గ్రహింపు లేక మీ ప్రేమను అర్థం చేసుకోక సత్య సువార్తలోనికి రావడానికి ఈ యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డితనమును బట్టి వారు అలా ప్రవర్తించినారని ప్రార్థన చేస్తూనే వారు కీర్తనలు పాడుతూ వచ్చినారు. ప్రార్థన చేస్తూనే కీర్తనలు పాడుతూ వచ్చినారు గనక అకస్మాత్తుగా మహాభూకంపము చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. చెరసాల నాయకుడు రక్షింపబడినాడు. దేవా కీర్తనకాడంట ఉన్నాడు, రక్షించే దేవునికి, కరుణించే దేవునికి, సహాయము చేసే దేవునికి, సమీపముగా ఉన్న దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. త్వరగా రమ్మని, దేని కొరకు? రక్షించుట కొరకు, నడిపించుట కొరకు, విడిపించుట కొరకు, విమోచించుట కొరకు. మరి త్వరగా రమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు నేను కూడా ప్రార్థన చేయనట్లు, త్వరగా మనము సహాయము పొందునట్లు, మేలు అనుభవించున్నట్లు, క్షేమము పొందునట్లు, జీవము వెట్ట కలిగి వృద్ధి పొంది విస్తరించున్నట్లు దేవుడు మన కొరకు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము అలాగా చేరిన మొర్దకాయ ఎస్తేరును మనం చూస్తాం.
ధైర్యంగా సమయోచితమైన సహాయం. దానియేలు సింహపు బోన్లో వేయబడితే వాటి దేవుడు మనకు కృపాసనం ఇచ్చినాడు. ధైర్యంగా ఆయన కుమారుడు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు నిత్యము మన పక్షంగా తండ్రి కొడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన బలహీనతలను మనతో ఆయన మరి సహానుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. సమస్త విషయాలలో ఆయన మనవలనే శోధింపబడినాడు. కాబట్టి ఆయన మనకు సాయం చేసే సంరక్షకుడుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళేటట్లు దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. దేవుడు ఏర్పాటు చేసిన సహాయాన్ని, దేవుడు అందించే రక్షణను, దేవుడు కలగజేసే మేలును మరి మనల్ని సిగ్గుపరచడానికి, మన మీద ఉరి వడ్డడానికి, మనల్ని మరి బయటికి నెట్టేసిన అమ్మయ్యా అని ఆడ రాసిన చూడండి, ఆహా ఆహా అబ్బా ఎంత బాధ జరిగిందో అట్నే జరగాల వాళ్ళకి. వాళ్ళకి అట్నే జరగాలనుకుంటా ఉంటారు. కొందరు బయటికి అనకపోయినా మనసులో అనుకుంటా ఉంటారు. అది కూడా దేవుడు వింటాడు. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి ఆహా ఆహా వాళ్ళు వాళ్ళకు కదా వాళ్ళని రాళ్ళేయాల్సింది వాళ్ళ మీద కదా, నిందలేయాల్సింది. కానీ అవన్నీ వాళ్ళ మీదకే రావడాన్ని బట్టి విస్మయముంటాను. ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమునుంది. కానీ నిందను బట్టి వెనకకు వారు తిప్పబడుతూ ఉన్నారు. దేవుడు తన ప్రజలను హాని చేయకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి మీద శత్రువు మరి నష్టం కలిగించకుండా వారికి ముక్కుకు తాడు తగిలించి వారిని వెనకకు లాగి వేసేవాడుగా, భూరాజులు ఏలికలు ఏకీభవించి కీడు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. 2వ కీర్తన 3వ వచనం. అయితే దేవుడు మరి సియోనులోని పరిశుద్ధ దేవుడు ఊరికే ఉండడు కదా, గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు, మనోహర కార్యం చేస్తూ ఉన్నాడు. రక్షించడానికి త్వరగా ఆయన మరి శత్రువును వెనకకు మళ్ళించడానికి ఆయన నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపినాడు. కాబట్టి ధైర్యముగా సమయోచితమైన సహాయము కొరకు మనం దేవునికి మనం మొరపెట్టుకోవాలి. హాని ఎంత మాత్రం కూడా రాదు. ఊరగ నిలుచుని చూడు అన్నాడు దేవుడు. అంతే, మనం చూస్తూ ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి, దేవుని మీద దేవుని వైపు ఆశపెట్టి గురి పెట్టుకొని ఉండాలి. 35వ కీర్తన 4వ వచనంలో, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగు, నాకు కీడు చేయని ఆలోచించువారు వెనకకు మళ్ళింపబడి లజ్జపడుదురుగాక. ఇది మనము దేవుని వైపు చూడాల్సింది. 21వ వచనం, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొని వచ్చినారు, ఆహా ఆహా ఇప్పుడు వాని గతి వాని సంగతి మాకు కనబడినదే అనుకొని వచ్చినారు. సో ఈ పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు అని మనం అడగాలి. ఆహా మా ఆశ తీరనని మనసులో వారు అనుకొనక పోదురుగాక, వాణ్ణి మృంగి వేసెత్తిమేని వారు చెప్పుకొనక ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించుదురు, సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగా, లజ్జపడుదురుగాక. కాబట్టి దేవుడు అట్లా చేయడు. కాబట్టి హాని చేయాలనుకున్న వారిని మరి వెనకకి ఆయన తీసుకొని పోతాడని దావీదు విషయంలో మరి చూస్తూ ఉన్నాం, శద్రక్ మేషక్ విషయంలో చూస్తూ ఉన్నాం, దానియేలు విషయంలో చూస్తూ ఉన్నాం, ఎస్తేరు మర్దకై యూదా జాతి విషయంలో చూస్తూ ఉన్నాం, ఇస్రాయేళ్ల జీవితంలో చూస్తాం. కాబట్టి దేవుణ్ణి వెదికేటటువంటి వారు, దేవుని మీద ఆధారపడేటటువంటి వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు. వారికి కలిగిన పరిస్థితులను బట్టి వారు దీనులై
మరి దేవుని సహాయం కొరకు, దేవుని రక్షణ కొరకు, దేవుని విమోచన కొరకు ఆలస్యము చేయకుండా ఆయన వైపు చూస్తారు. ఇట్టి సమయోచితమైన సహాయము కావాలని ఆశపడుతున్నట్లయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామములో మోకరించి ప్రార్థన చేయడానికి, విశ్వాసముతో దేవుని ప్రేమ చేత హృదయాన్ని నింపుకోవడానికి మరి ఆలస్యం చేయొద్దు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. హృదయం అనే తలుపును ఆయన తడతా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడో ఈ మాట మనకు చెప్తా ఉంది. హృదయం అనే తలుపు ఆయన తడతా ఉన్నాడు. కాబట్టి దేవుని సహాయం కొరకు దేవుని మీద మనం ఆధారపడితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనం రక్షించబడతాం, కరుణించబడతాం, విమోచించబడతాం, ఆదరింపబడతాం, ఆనందిస్తాం.